విజయకాంత్ ఒకప్పుడు కెప్టెన్ మన దగ్గర తెలుగు సినిమాలో కూడా డబ్బింగ్ సినిమాలో కూడా రామ్ కీ సినిమాలో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చూపించి సక్సెస్ అయినటువంటి హీరో కాకపోతే మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ముందు విజయకాంతే బాగా సూపర్ స్టార్ సరే ఆయన అప్పట్లో డిఎండికే అని పార్టీ పెట్టి సినిమాలకు దూరం అయ్యి దీని మీదనే డిసైడ్ అయ్యారు తర్వాత ఆయన భార్య ప్రేమలత ఇద్దరూ కలిసి పార్టీని నడుపుకుంటూ వచ్చారు ఫస్ట్ ట్రిప్ పోటీ చేసినప్పుడు ఐదు శాతం ఓట్లు ఒక్క సీట్ వచ్చింది కానీ బయటికి పోకుండా నిలబడ్డారు ఆ తర్వాత ఏఏ డిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యారు ఆయన డీఎంకే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఐదు శాతం ఓట్లు వస్తే విజయకాంత్ ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికైతే రెండు వేల పదకొండులో అన్నాడీఎంకేతో జత కట్టినప్పుడు ఏం ప్రతిపక్ష రెండు వేల పదహారు ఎన్నికల్లో మళ్ళీ ఘోర పాలైంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించాలంటే ఏఐడిఎంకేలో ఎక్కువ అడుగుతుంటే ఆల్రెడీ దా కిందసారి నిన్ను పొత్తు పెట్టుకుంటే నువ్వు నాశనం అయ్యో మమ్మల్ని నాశనం చేయబోయో మేము అదృష్టవశాత్తు గెలిచాం వద్దు తక్కువ సీట్లు ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ మాకు ఇన్నేళ్ల నుంచి ఉన్నాం కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కావాలని అడుగుతుంటే ఆయనకి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు సరే తనే ఇండివిజువల్గా పోటీ చేస్తానంటే గతంలో మీ పరిస్థితే ఉందో చూసుకోండి అంటున్నారు ఇప్పుడు పొత్తుతో వెళ్ళాలా లేకపోతే సింగిల్గా వెళ్ళాలా అనేటువంటి దాని మీదన మేమాన్సర్ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి విజయకాంత్ది ప్రజలు ముందుకి వెళ్ళేటువంటి సందర్భాలు ఇప్పుడు డీఎంకే కూటమేమో డిఎంకే కూటమి ఎట్లాగూ పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ కనుక ఏమన్నా ముందుకు వస్తే డీఎంకే కూటమిలో చేరే అవకాశం ఉంటుంది అక్కడ ఏఏ డీఎంకే కంటే కూడా తక్కువ ఇస్తానంటుంది డీఎంకే దాంతోనే ఏం అర్థం తలబట్టుకుంటూ అవడం ఆయన వంతు అవుతుంది